2023-24 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో పెట్టిన ఖర్చులు 153,000 రూపాయలకు సంబంధించిన బిల్స్ మార్చిలోపు సబ్మిట్ చేస్తే అవి ఎస్టీఓ జనగామలో అవి పాస్ కాలేదు. పాస్ కాకపోవడం వల్ల మళ్ళీ ఏప్రిల్ నుండి పంచాయతీ సెక్రటరీ అయిన పగిడే శివాజీ అతని చుట్టూ అతను చాలాసార్లు తిరిగి అతను బ్రతిమిలాడిండు మళ్ళీ రీసబ్మిట్ చేయమని. అతను రీసబ్మిట్ చేయకుండా ఇతన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు. ఎందుకు తిప్పుకుంటున్నావు అని అడిగితే తనకు 20,000 రూపాయలు కావాలి, 20,000 రూపాయలు లంచం ఇస్తేనే నేను ఆ బిల్స్ ఏవైతే 153,700 రూపాయలకు సంబంధించిన బిల్స్ అవి రీసబ్మిట్ చేస్తా అని ఖచ్చితంగా చెప్పిండు. అయితే అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ 8/7/2024 అంటే నిన్న మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు. అయితే ఆయన అన్న ప్రకారంగా ఈరోజు అతను డబ్బులు తీసుకొని ఈరోజు శివాజీ దగ్గరికి వచ్చిండు. శివాజీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా 20,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీబీ వాళ్ళని పట్టుకున్నాము. ఈ ట్రాప్లో నేను అంటే సాంబయ్య డిఎస్పి వరంగల్ మరియు నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ జే శ్యామ్ సుందర్ మరియు ఎల్ రాజు మరియు ఎస్ రాజు మరియు మా సిబ్బంది కూడా పాల్గొన్నారు. అలాగే మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ మిమ్మల్ని మీ పని గురించి పీడిస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని విన్నవిస్తున్నాము. థ్యాంక్ యూ.